హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అపీర్ అయ్యే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. దానికి నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. అయితే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మాట్లో చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయితే నేను చెప్పబోయేటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు డాక్యుమెంట్ స్కానర్ యాప్స్ యూజ్ చేసి స్కాన్ చేసుకొని వాటిని జేపీజీ ఫార్మాట్లో కానీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్స్లో కానీ మనకి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ని బట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ జేపీజీ ఫార్మాట్. దాని యొక్క సైజు 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ అన్నారు. అంటే స్టూడెంట్ లేటెస్ట్ గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీయించుకోవాలి, దాన్ని స్కానర్ యాప్స్ యూజ్ చేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసేటప్పుడు దాని యొక్క సైజును చెక్ చేసుకోవాలి. తప్పనిసరిగా 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ మాత్రమే ఉంటేనే అది ప్రాపర్ గా అప్లోడ్ అవుతుంది. ఆ సైజ్ లేకపోతే మీరు రీసైజ్ యాప్స్ ఉంటాయి మీకు ఆన్లైన్ లో, ఆ రీసైజ్ యాప్స్ యూజ్ చేసి మళ్ళీ రీసైజ్ చేసుకొని అప్పుడు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4x6 ఇంచెస్ అన్నారు ఇన్ జేపీజీ ఫార్మాట్. దీని యొక్క సైజ్ కూడా 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్. ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటే మీకు ఫోటో స్టూడియోకి పెడితే నీట్ ఎగ్జామ్ కి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఇస్తారండి, అది 4x6 ఇంచెస్ ఉండాలి. అది కూడా మీరు స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి. దాని యొక్క సైజ్ కూడా 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ ఉండాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవి ఎలా స్కాన్ చేసుకోవాలి అంటే ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద జస్ట్ లైట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నైనా లేదా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ నైనా జస్ట్ అట్లా హోల్డ్ చేసి పెట్టి అంటే లేదా లైట్ గా అంటించి దాన్ని స్కాన్ చేయండి. అంటే సరౌండింగ్ బోర్డర్స్ అన్ని కూడా ఏమీ లేకుండా నీట్ గా వస్తుంది. నెక్స్ట్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఫార్మాట్ 4 కిలోబైట్స్ టు 30 కిలోబైట్స్ అన్నారు. అంటే స్టూడెంట్ A4 సైజ్ పేపర్ తీసుకుని దాని మీద సంతకం చేసి దాన్ని కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ అన్నారు. చేతి వేళ్ళు మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలండి. A4 సైజ్ పేపర్ మీద స్టూడెంట్ యొక్క కుడి చెయ్యి అలాగే ఎడమ చెయ్యి రెండు కూడా ఇంప్రెషన్స్ వేసి దాన్ని మీరు స్కాన్ చేయాలి. అది కూడా ఇమేజ్ రూపంలోనే అంటే జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి. దాని యొక్క సైజ్ కూడా వచ్చేసి 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ ఉండాలి. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, వైట్ పేపర్ మీద మీరు ఇంప్రెషన్స్ తీసుకునేటప్పుడు కుడి చేయి క్రింద దూరంలో R అని రాయండి, అంటే రైట్ హ్యాండ్ అని. అలాగే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఎల్ అని రాసుకోండి, గుర్తుగా ఉంటుంది. మీరు స్కాన్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఎల్ R కింద సేవ్ చేసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోండి సపరేట్ గా, అంటే మొత్తం ఫింగర్స్ తీసుకుంటారు అలాగే ఓన్లీ థంబ్ ని కూడా మీరు స్కాన్ చేసుకోండి. అయితే ఈ వీటన్నిటి యొక్క సైజెస్ కూడా 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్ ఉండాలి. ఇవన్నీ కూడా అంటే రైట్ హ్యాండ్ ఫింగర్స్ సపరేట్ గా స్కాన్ చేయాలి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ సపరేట్ గా స్కాన్ చేయాలి, థంబ్స్ కూడా రైట్ లెఫ్ట్ సపరేట్ గా స్కాన్ చేసుకోవాలి. అలాగే క్లాస్ 10 పాస్ట్ సర్టిఫికేట్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్స్ అన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఆ మార్క్స్ లిస్ట్ ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాని యొక్క సైజ్ 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎట్సెట్రా అన్నారు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లోనే సేవ్ చేసి పెట్టుకోవాలి. దాని యొక్క సైజ్ కూడా 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్ మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడి సర్టిఫికెట్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. పీడబ్ల్యూబీడి అంటే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటారు. ఈ సర్టిఫికెట్ ను కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. దాని యొక్క సైజ్ కూడా 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్స్ ఉండేలాగా చూసుకోండి. అయితే ఈ పీడబ్ల్యూబీడి సర్టిఫికెట్ ని ప్రస్తుతం ఈ ఎగ్జామ్ కి అప్లై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మీరు అంటే ఇన్స్ట్రక్షన్స్ లో ఇస్తారు మెడికల్ కౌన్సిల్ బోర్డు నుండి తీసుకోవాలి అని, అది ఇప్పుడు అక్కర్లేదండి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ సివిల్ సర్జన్స్ దగ్గర లేదా సూపరింటెండెంట్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర వీళ్ళల్లో ఎవరో ఒకరి దగ్గర పీడబ్ల్యూబీడి సర్టిఫికెట్ పొందితే దాన్ని స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్
సిటిజన్షిప్ సర్టిఫికెట్ లేదా ఎంబసీ సర్టిఫికెట్ ఆర్ ఎనీ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అన్నారు. అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్, ఓసీఐ క్యాండిడేట్స్ ఇలాంటి స్టూడెంట్స్ కి అదర్ దాన్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిటిజన్షిప్ సర్టిఫికెట్ కానీ ఎంబసీ సర్టిఫికెట్స్ కానీ వాటిని స్కాన్ చేసి వాటిని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్స్ సైజ్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. అంటే ప్రెసెంట్ అడ్రస్ అంటేనేమో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ అడ్రస్ అంటే పోస్టల్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఏదైతే ఉంటుందో దాన్ని పర్మనెంట్ అడ్రస్ అంటారు. కొద్దిమంది స్టూడెంట్స్ కి రెండు కూడా ఒకటే ఉండొచ్చు. అంటే అలాంటి వాళ్ళు ఒకటే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండింటిని కూడా మీరు సపరేట్ గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నారండి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనేది. ది అడ్రస్ ప్రూఫ్ మే ఇంక్లూడ్ ఆధార్ కార్డు, డొమిసైల్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డు ఎట్సెట్రా. అంటే వీటిలో ఏదున్నా సరిపోతుంది అడ్రస్ ప్రూఫ్ కింద. నెక్స్ట్ బోత్ డాక్యుమెంట్స్ ఇఫ్ అప్లికబుల్ ఆర్ టు బి మర్జ్డ్ అండ్ అప్లోడెడ్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ అన్నారు. అంటే బోత్ డాక్యుమెంట్స్ అంటే ప్రెసెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సపరేట్ గా స్కాన్ చేసి పెట్టుకోండి ఫస్ట్. ఆ రెండు కానీ డిఫరెంట్ గా ఉంటే అంటే రెండు వేరు వేరు అనుకోండి, ఆ రెండింటిని కలిపి మరలా మెర్జ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది మీకు ఆన్లైన్ లో, ఆ మర్జ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాన్ని కలిపి అంటే రెండు కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసుకోండి. ఆ సింగిల్ పీడిఎఫ్ సైజ్ వచ్చేసి 50 కిలోబైట్స్ టు 300 కిలోబైట్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ది ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆర్ సేమ్ దెన్ ద సేమ్ డాక్యుమెంట్ విల్ సఫీస్ అంటారు. ఒకవేళ కొద్దిమంది స్టూడెంట్స్ కి రెండింటికి సేమ్ అనుకోండి అప్పుడు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ శాంపుల్ ఇమేజెస్ కూడా ఇచ్చానండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈ ఫోటోగ్రాఫ్ మీద స్టూడెంట్ నేమ్ అంటే క్యాండిడేట్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అంటే స్టూడెంట్ పేరు, ఏ తారీఖున ఫోటో తీయించుకున్నారు కూడా ప్రింట్ ఉండాలి. సో ఆ ఫోటోగ్రాఫ్ ను మాత్రమే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఫోటోగ్రాఫ్ కి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండాలి తప్పనిసరిగా. ఇంకా వేరే ఏ కలర్ కూడా ఉండకూడదు. దానితో పాటుగా ఆ ఫోటోలో మొత్తంలో కూడా 80% ముఖము అలాగే చెవులు ఈ రెండే కవర్ అయ్యేలాగా చూసుకోండి. అంటే మిగతా బాడీ పార్ట్ కొంచెమే కనిపించాలి, అలా మాత్రమే ఫోటో తీయించుకోండి. ఓకే, ఆ ఫోటోని మీరు డాక్యుమెంట్ స్కానర్ యూజ్ చేసి స్కాన్ చేసి దాన్ని జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. దాని యొక్క సైజ్ 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్ ఉండేలాగా చూసుకోండి. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పాను కదా, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే సైజ్ 4x6 ఇంచెస్ ఉండాలి అని చెప్పాను. దీని మీద కూడా అంతే, స్టూడెంట్ నేమ్ ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ డేట్ ఉండాలి, ఏ రోజు తీయించుకుంటున్నారు అనేది. దీనిలో కూడా క్లియర్ గా ఫేస్, ఇయర్స్ క్లారిటీ ఎక్కువగా ఉండాలంటే 80% కవర్ అవ్వాలి. అంతేకాకుండా ఈ ఫోటో సైజ్ వచ్చేసి 4x6 ఇంచెస్ ఉండాలి. మీరు ఇంతకు ముందు చూస్తే పోస్టర్లో పోస్ట్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు, సో ఆ సైజ్ అనమాట. అంటే ఫోటోగ్రాఫర్ కి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది బిగ్ సైజ్ అంటే. ఆ ప్రింట్ వేయించుకోండి, కనీసం 2 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోస్ తీసుకోండి. ఓకే, దాన్ని కూడా మీరు స్కానర్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. సైజ్ వచ్చేసి 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్స్ ఉండేలాగా చూసుకోండి, దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్, థంబ్ ఇంప్రెషన్స్ అని చెప్పాను, అవి కూడా ఎలా తీయాలి అనేది ఇక్కడ క్లియర్ గా శాంపుల్ ఇమేజ్ ఇచ్చారండి. సో మీరు రైట్ హ్యాండ్ అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ కనిపిస్తుంది, అలాగే ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ కూడా చూసారా వీళ్ళు రాసుకున్నారు రైట్ హ్యాండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ అని. ఫుల్ ఫామ్ అయిన రాసుకోవచ్చు లేదంటే 6 L అని పెట్టుకున్నా సరిపోతుంది. ఇవే కాకుండా థంబ్ ఇంప్రెషన్స్ కూడా అడుగుతారు. అంటే కేవలం బొటన వేలు కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి, అవి కూడా అడుగుతారండి. వీటిని కూడా డాక్యుమెంట్ స్కానర్ యూజ్ చేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. వాటి యొక్క సైజు ఆల్రెడీ చెప్పాను, 10 కిలోబైట్స్ టు 200 కిలోబైట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ సంతకం సిగ్నేచర్ అంటే స్టూడెంట్ యొక్క సంతకం వైట్ పేపర్ మీద చేసి దాన్ని స్కాన్ చేయండి. దాని యొక్క సైజు 3 కిలోబైట్స్ టు 30 కిలోబైట్స్ ఉండాలి. నెక్స్ట్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరందరూ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే నీట్ 2024 కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీరు ఇమీడియట్ గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ను పెట్టడానికి ఇవన్నీ రెడీగా ఉంటే ఈజీగా మీరు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుగానే రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా వీడియోస్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.